రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అంటూ ఒక ఛానల్, రామ్ రమేష్ ఆర్మీ అంటూ ఇంకొక ఛానల్, ఇలా రెండు యూట్యూబ్ ఛానల్స్ లో పబ్లిక్ డొమైన్ కంటెంట్ అందరికి హెల్ప్ అయ్యే విధంగా చాలా కంటెంట్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది? నేను చదువుకునేటప్పుడు సరైన గైడెన్స్ ఉండేది కాదు. ఈ ఫలానా డిగ్రీ చదివితే ఈ నోటిఫికేషన్లు వస్తాయి, అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ప్రజెంట్ అయితే జరుగుతుంది సార్, మనకి 2024 మేలో సర్టిఫైడ్ జర్నలిస్ట్ గా బయటకు వస్తాయి. అది బ్రెయినా మైక్రోచిప్పా, ఏదో పెన్ డ్రైవ్ పెట్టి ఎక్కించినట్టు అన్ని ఎక్కిస్తున్నారు. నా ఫేస్ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ నా వాయిస్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే టీచర్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మరి ఇంట్లో అమ్మా నాన్న లైక్ ఇవన్నీ చేస్తుంటారు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చూసి ఏమంటుంటారు? నేను వీడియో చేస్తానంటే మా అమ్మ వంటింట్లో ఏం పని చేస్తున్నా కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది మేడం. ఓకే, సౌండ్ డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఓకే, ఫాదర్ కానీ మదర్ కానీ అస్సలు ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడక మా అబ్బాయి వీడియో చేస్తున్నాడు అన్న టైప్లో. ఈ ప్రయత్నము ఎన్ని సక్సెస్ అయ్యాయి చెప్పండి? మన సబ్స్క్రైబర్స్ లో ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 30,000 మంది సబ్స్క్రైబర్స్. 30,000 మందికి మీ వల్ల జాబ్ వచ్చిన. రీసెంట్ గా నిన్ననే హైదరాబాద్ లో మనకి టీ హబ్ లో ఒక ఈవెంట్ జరిగింది. ఓకే, కూడా మనకి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మనం చేసే కృషిని గుర్తించి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇటువంటి అవార్డులు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు రిసీవ్ అన్నారు, మాది ఏదో చిన్న పల్లెటూరు అనుక నా పల్లెటూరులో మాణిక్యం లాంటి మిమ్మల్ని గుర్తుపట్టి ఇంత దూరం తీసుకొచ్చారంటే అంత ఈజీ కాదు. సో రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది, నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 26% ముందంజలో ఉందని, 24% థర్డ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఇంత మంది జాబ్ హోల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? అప్పట్లో 2019 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులో భర్తీ చేస్తాం, నన్ను అధికారంలోకి తీసుకురండి నేను టీచర్ పోస్టులో భర్తీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే తీరా అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక ఏముంది, 2024 ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుంది, అప్పటి వరకు నోటిఫికేషన్ అతి గతి లేదు. నోటిఫికేషన్ వస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్, నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో జనరల్గా ఈ రోజుల్లో మనం చాలా మంది యూట్యూబర్స్ ని చూస్తుంటాం, వాళ్ళు ఏంటంటే వ్లాగింగ్ చేస్తూ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళ ప్రొఫైల్ ని సొసైటీలో బాగా బిల్డ్ చేసుకుంటారు. బట్ కొంతమంది యూట్యూబర్స్ చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళు ఏంటంటే జనాలకి హెల్ప్ అయ్యే కంటెంట్ అంటే, ఒక ఇప్పుడు ఒక పబ్లిక్ ఎగ్జామ్ ఉండొచ్చు, ఒక ఎగ్జామ్ జరుగుతుంటే నోటిఫికేషన్స్ పేపర్ లో రావచ్చు, బట్ అది చాలా మందికి రీచ్ అవ్వదు. బట్ సోషల్ ప్లాట్ఫామ్ లో మనం ఏమైనా చేయగలుగుతాము, ఎంత మందికైనా ఈజీగా కన్వే చేయగలుగుతాం అనే ఇంటెన్షన్ తో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అంటూ ఒక ఛానల్, రామ్ రమేష్ ఆర్మీ అంటూ ఇంకొక ఛానల్, ఇలా రెండు యూట్యూబ్ ఛానల్స్ లో పబ్లిక్ డొమైన్ కంటెంట్ అందరికి హెల్ప్ అయ్యే విధంగా చాలా కంటెంట్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీలో చాలా మంది ఆ ఛానల్ చూస్తూనే ఉంటారు. సో ఇవాళ మన ముందర రామ్ రమేష్ ఉన్నారు, మరి ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవాళ ఎక్కడ వరకు వచ్చింది, సో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. సుధీర్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నానన్న. ఓకే, సో ఏ ఊరు బ్రో మీది? మాది పెదలంక అనే చిన్న విలేజ్ బ్రో. పెదలంక, ఈస్ట్ గోదావరి? అవును సార్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, ఓకే. జగనన్న బిడ్డలు. ఓకే, సో ప్రజెంట్ చూసుకుంటే లైక్ అంటే చాలా మంది యూట్యూబర్స్ మేము చూస్తుంటాం, ఎక్కువగా కుకింగ్ వీడియోస్, ఫ్రిడ్జ్ వీడియోస్, హోమ్ టూర్ ఇట్లా వేస్తారు. బట్ మీరు మాత్రం జనాలకి హెల్ప్ అవ్వాలి అంటే ఒక పేదింటి అబ్బాయి ఉండొచ్చు, లేకుంటే గొప్పింటి అబ్బాయి ఉండొచ్చు, డబ్బు ఎవరి దగ్గర ఏ రోజు ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు చదువుకోవాలి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ట్యూషన్లకు వెళ్ళాలి, ఫీజులు కట్టాలి. కానీ మీ ఛానల్ చూస్తే అవన్నీ అవసరం లేకుండా ఈజీగా వాళ్ళకి కన్వే విధంగా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, సో ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది? కష్టం విలువ తెలిసింది కాబట్టి సార్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయవలసి వచ్చింది. బేసిక్ గా నేను చదువుకునేటప్పుడు సరైన గైడెన్స్ ఉండేది కాదు. ఈ ఫలానా డిగ్రీ చదివితే ఈ నోటిఫికేషన్లు వస్తాయి, అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది, దానికి సంబంధించి ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఎగ్జామ్స్ ఈ టైంలో జరుగుతాయి, ఇంత టైంలో మనం ఒక ప్రిపరేషన్ ప్లాన్ అంటూ తయారు చేసుకోవాలి అని ఒక పక్క గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే విలేజ్ లో పెద్దగా చదువుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి బేసిక్గా మీ ఫ్యామిలీ కూడా కొంచెం ఆర్థిక ఇబ్బంది పడేది. అవునవును, మనం బేసిక్గా చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫార్మర్స్, మదరు
ఫాదర్ కూడా ఇద్దరు పనిచేస్తారు ఫార్మర్, సొంత భూమిలో వేరే భూమిలోకి వెళ్తారు, సొంత భూమిలో చేస్తారు. ఆటోమేటిక్ గా రిలే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అక్కడ కూడా ఫాదర్ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట. అప్పట్లో చదువుకునేటప్పుడు ఏంటంటే, నేను 10వ తరగతి గానీ ఇంటర్మీడియట్ గానీ చదివేటప్పుడు డబ్బులు పెద్దగా ఉండేవి కాదు. మనం చదువుకునేటప్పుడు మన ఓన్ పాకెట్ మనీ అంటే అంత మాట వాళ్ళని అడగలేం కదా. అవును, మనకంటూ మనం ఎంతో కొంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు మా సొంత పని చేసేవాడిని, బయట పనికి వెళ్ళి మోపులు మోసిన ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా. ఓకే, చిన్నప్పుడే దగ్గర దగ్గరగా 18 సంవత్సరాల టైంలో నేను 500 రూపీస్ కి మోపులు మోసిన రోజులు ఉన్నాయి 18 ఏళ్ల వయసులో. ఈ రోజుల్లో 18 ఏళ్ల వయసు వస్తే ఒక పిల్లోడు యూట్యూబ్ లో ఏం చూద్దాము, ఏ గ్రౌండ్ లో క్రికెట్ ఆడదాము, లేకుంటే ఎవరితో చార్జ్ చేద్దాం అనుకుంటారు. అవును, ఎలాగంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి కష్టం విలువ తెలిసేలా పెంచాలి సార్. మరి మోపులు ఈ వ్యవసాయం కష్టం విలువ తెలిసేలా పిల్లల్ని పెంచాలని చెప్పేసి నేను తల్లిదండ్రులకి చెప్పగలుగుతాను. ఎందుకంటే కష్టం విలువ ఎప్పుడైతే పిల్లవాడికి తెలుస్తుందో వాడికి ఏంటంటే బాగా చదువుకోవాలి, లేదా వేరేనా ఏదైనా ఫీల్డ్ లో తను ఏదైనా సాధించగలిగితే ఆ ఫీల్డ్ కి కొద్దిగా సమయం కేటాయించగలుగుతాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో టాలెంట్ ఉన్నవాడిని స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలి. అవును, తర్వాత కొంతమంది బాగా డిజైనర్స్ ఇటువంటి డిజైన్ వర్క్ లో ఎక్కువగా ప్రతిభ చూపిస్తారు, అలాంటి వాళ్ళని డిజైన్స్ రంగాల్లో ఎంకరేజ్ చేయాలి. ఇంకా లేడీస్ విషయానికి వచ్చినట్లయితే కుట్లు అల్లికలు, ఇంకా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఇటువంటి ఏవైతే మన ఎడ్యుకేషన్ తో అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు పట్టాలు వస్తున్నాయి, పట్టాల వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారు మీరు, కానీ మనం చదువుకున్న చదువు ఎంత ఇంపార్టెంటో ఆ పట్ట దానికి సంబంధించి మనం స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటున్నామనే చాలా ఇంపార్టెంట్. అవును, ఆ స్కిల్ డెవలప్ చేసే విధంగా ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా వెనకబడి ఉన్నాం. మనం చెప్పాలంటే టెక్స్ట్ బుక్లో చదువుతున్నాం, డిగ్రీల్లో లాట్ ఇన్ఫర్మేషన్ చదువుతాం, అది ఎక్కడైనా మనకి ఫర్దర్ గా జాబ్ లో యూజ్ అవుతుందంటే లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేపట్టాలని చెప్పేసి. ఓకే, అంటే ఇన్ని చెప్తున్నారు కదా, సో మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను 2015లో. తర్వాత డిఎడ్ అని ఒకటి కోర్స్ ఉంటుంది సార్, టీచర్ ట్రైనింగ్ కోర్స్. టీచర్ ట్రైనింగ్ ఇప్పుడు కూడా మీరు టీచరేగా మాకు యూట్యూబ్ లో. అవును, 2016-18 ఆ టైంలో నేను డిఎడ్ కోర్స్ పూర్తి చేసి ఆ పట్టాత బయటకు వచ్చా. తర్వాత ఆ డిఎడ్ వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి ఆటోమేటిక్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. నాకు ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం అట, కొత్త కొత్తగా క్రియేట్ చేయాలనిపిస్తుంది. 10వ తరగతిలోనే లైట్స్ ఉంటాయి కదా, బ్యాటరీలు లైట్ కొత్తగా ఏదైనా చేయాలని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్, ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి, అలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ తీసుకున్నా, తర్వాత ఫర్దర్ గా వెబ్సైట్లు డిజైన్ చేయడం అవన్నీ కూడా నేర్చుకున్నా, అది చెప్తా దాని గురించి తర్వాత. ఓకే, తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం MGMC ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ రీసెంట్ గా 4 రోజుల క్రితం రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్, సెకండ్ ఇయర్ కూడా అది బ్రెయిన్ మైక్రో చిప్ ఏదో పెన్ డ్రైవ్ పెట్టి ఎక్కించినట్టు అన్ని ఎక్కిస్తున్నారు. సెకండ్ ఇయర్ ప్రజెంట్ అయితే జరుగుతుంది సార్, మనకి 2024 మేలో సర్టిఫైడ్ జర్నలిస్ట్ గా బయటకు వస్తా. ఓకే, సో మొత్తంగా అయితే ఇన్ని చదువుకున్నారు కాబట్టి ఇవాళ 10 మందికి హెల్ప్ అయ్యే విధంగా చేస్తున్నారు. కానీ ఒక్కటి నాకు అనిపించే డౌట్ ఏంటంటే, ఎవరైనా యూట్యూబర్లో ఫాలోయింగ్ వస్తుంటుంది, రికగ్నేషన్ వస్తుంటుంది, సెల్ఫిష్ అయిపోయి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటాను, ఎందుకు ఎవరికో ఉపయోగపడే ఎగ్జామ్ నోటిఫికేషన్లు చెప్పడము, లేదంటే వాళ్ళ ట్యూషన్స్, నేను గమనించా కొంతమంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ట్యూషన్స్ కి వెళ్తారు, కానీ ఆ ట్యూషన్స్ అన్ని మీరు ఆన్లైన్లో ఇస్తున్నారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అంటే ఉచితంగా ఇవ్వాలని ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందంటే సార్, మనకి ఎక్కువగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ, ఒక టీచర్ ట్రైనింగ్ అనే కాదు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యే ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు అందరూ కోచింగ్ కి వెళ్ళారు కదా. కోచింగ్ కి వెళ్ళి ఇప్పుడు 20,000 తక్కువలో తక్కువ 30,000 పెడితే గానీ ఒక పర్ఫెక్ట్ కోచింగ్ కంప్లీట్ కాని పరిస్థితి, కోచింగ్ మళ్ళీ అక్కడ అకామిడేషన్ ఉండాలి, హాస్టల్ ఉండాలి, అంటే అందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ అభ్యర్థి అంత అమౌంట్ వెచ్చించి అంత దూరం వెళ్ళి కోచింగ్ తీసుకునే సిచ్యువేషన్ ప్రజెంట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన ద్వారా ఎంతో కొంత పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే రామ్ రమేష్ ప్రొడక్షన్ అనే ఒక ఛానల్ ని ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ కోసం పెట్టడం జరిగింది. ప్రజెంట్ 420,000 పైగా సబ్స్క్రైబర్స్ తో దూసుకుపోతూ ఉన్నాం. అవును, తెలంగాణలో కూడా రామ్ రమేష్ ఆర్మీ అనే పేరుతో 164,000 పైగా సబ్స్క్రైబర్స్ తో ప్రజెంట్ అయితే రన్ అవుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే
మనసుకు నచ్చిన కంటెంట్ చేస్తున్నాం. మనకంటూ ఫేస్, నా ఫేస్ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నా వాయిస్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే టీచర్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఫేస్ టు ఫేస్ వీడియోలు చేయవలసిన అవసరం మాకు తక్కువగా వస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఇంపార్టెంట్ మోడల్ పేపర్ ఉంటుంది, ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి ఏదైనా ఒక మోడల్ పేపర్ చేస్తాం అనుకోండి 150 bits, ఆ బిట్స్ అన్ని కూడా ఒక PDF తయారు చేయడం, టైప్ చేసి ఆ స్క్రీన్ మీద కనపడే విధంగా ఆ బిట్ని మనం చూపించి వీడియోలు చేయడం జరుగుతుంది. అందువల్ల ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ ఎవరు కూడా ఎక్కువగా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండరం అని. అవును, అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ యూట్యూబర్స్కి కొద్దిగా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయం ఎంతో కొంత చేయాలి. ఎందుకంటే మనం కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో పోట్లు పడ్డాం, కష్టపడి వచ్చాం. మీ కష్టాలు ఇంకొకరికి రాకూడదు. అవునవును, కష్టం విలువ తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయపడాలి. ఇప్పుడు మంచి ఆలోచన అది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎంత లేదన్నా ఏదో ఒక చిన్న మొబైల్ అని ఉంటుంది కదా, ఆ మొబైల్లో మినిమం ఒక మోడల్ పేపర్లు కానీ, ముందుగా సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి అప్పట్లో రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ డైలీ లైవ్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి సార్. ఒక టైమింగ్ ఇస్తాం మనం 6 నుంచి 7 వరకునని, ఆ గంట 2 ఏదైతే ఉందో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను క్వశ్చన్స్ అనేవి చదువుతూ ఉంటాను, కింద మన వ్యూవర్స్ కామెంట్స్కి అది ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది అక్కడ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఒక క్విజ్ ఐడియా ఉంది, క్విజ్ టైప్ జరుగుతూ ఉంటుంది. అవును, అలా ఎంతో కొంత మన వల్ల ఎంతో కొంతమందికి అసలు క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, ఏంటి, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉందా, ఇలా కూడా అడుగుతారా అనేది జనాల్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఏది భయం ఉంటుందో ఆ భయాన్ని పోగొట్టేందుకు ఒక చిన్న ప్రయత్నం చేస్తామని చెప్పి. ఈ ప్రయత్నము ఎన్ని సక్సెస్ అయ్యాయి చెప్పండి? ఇప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ వచ్చింది. మనకి దగ్గరగా 130,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే అప్పట్లో చాలా స్పీడ్గా గ్రో అయింది సార్ ఛానల్ మంది. 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఒక్కసారిగా మన ఛానల్కి యాడ్ అయ్యారు. అంటే 100,000 సబ్స్క్రైబర్స్తో ఉన్న ఛానల్ ఆ టైంలో ఒక్కసారిగా 150,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. మనం పెట్టిన వీడియో ట్రెండింగ్ 5 ట్రెండింగ్ 4 కూడా వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే అంతమందికి మీ కంటెంట్ నచ్చుతుంది, అంతమంది ఆ కంటెంట్లో వాళ్ళకి అవగాహన వస్తుంది ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక 10,000 జాబ్లన్నీ వచ్చిండవా మీ ఛానల్ నుంచి? సచివాలయం ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా 100,000 మన సబ్స్క్రైబర్స్లో ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 30,000 మంది సబ్స్క్రైబర్స్. 30,000 మందికి మీ వల్ల జాబ్ వచ్చింది అంటే వాళ్ళు చదువుకున్నారు, జ్ఞానం ఉంది, కానీ మీరు కూడా ఇంకో కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేశారు వాళ్ళ ప్రిపరేషన్కి. మనది ఎంతో కొంత సాయంగా ఉపయోగపడి ఉంటుందని చెప్పేసి గట్టిగా నేను. ఓకే, అండ్ నేను డైలీ గమనిస్తుంటాను ఛానల్లో ఈ ఎక్కువగా జాబ్ నోటిఫికేషన్స్ గురించి పెడతారు, ఇంకోటి డైలీ న్యూస్ కూడా పెడతారు. సో ఎలా అనిపిస్తుంటుంది అంటే ప్రజెంట్ యంగ్ జనరేషన్ కి జాబ్ నోటిఫికేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయని నేను ఒక స్టేట్మెంట్ విన్నాను, నేను మీకు చూపిస్తాను అది. సో రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది, నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 26% ముందంజలో ఉందని, 24% థర్డ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఇంత మంది జాబ్ హోల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఏంటంటే సార్, మనం సంక్షేమం మీదే డిపెండ్ అయిపోకూడదు. ఇప్పుడు కూడా సంక్షేమంతో పాటుగా మనం ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉండాలి, కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించి సక్రమంగా నోటిఫికేషన్లు అన్ని విడుదల చేయాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా సక్రమంగా నోటిఫికేషన్లు వస్తున్నాయంటే అది ఏదో ఎలక్షన్ కోసం నోటిఫికేషన్లు అప్పుడప్పుడు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం. పర్ఫెక్ట్గా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇలా 2023 ఈ పోస్టులు భర్తీ చేస్తాం, ఒక పక్క షెడ్యూల్ ప్రకారం 2024 ఈ పోస్టులు భర్తీ చేస్తాం, 2023 ఈ పోస్టులు భర్తీ, ఇలా ఒక పక్క షెడ్యూల్ ప్రణాళిక లేకపోవడం వల్ల చాలా నిరుద్యోగత అనేది పెరిగిపోతుంది. అవును, ఎందుకంటే ఎంతో కొంత నిరుద్యోగత అనేది మనం తగ్గించగలం. ఎలా అంటే ఒక ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రభుత్వాలు ఇక్కడ వాటిని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్ళినట్లయితే ఎంతో కొంత నిరుద్యోగత అనేది తగ్గుతుంది అని చెప్పేసి నేను. ఓకే, అండ్ ఇంకొకటి మెగా జాబ్స్ కూడా పడట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు కదా, సో దాని గురించి ఏమంటారు? మెయిన్గా మాట్లాడాలి మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ గురించి. అప్పట్లో 2018 టీడీపీ ఈ పొలిటికల్ కంట్రవర్సీ అవుతుందేమో ఆ విషయంలో నేను చెప్పట్లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ నేను మాట్లాడగలను మాట్లాడుతున్నా. చెప్పండి. 2018 టైంలో చంద్రబాబు నాయుడు గారు 7,902 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అవును, అప్పుడు ఇచ్చిన ఆయన డిఎస్సి తక్కువ పోస్టులు ఇచ్చాడనే ఉద్దేశంతోనే ఇక్కడ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 7 లక్షలు సార్. 7 లక్షల్లో 7,092
7 లక్షలకి అంత ఇచ్చారని 7 లక్షల కుటుంబాల ఓట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా పరాజయం పాలవడానికి ఈ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు మెయిన్ రీజన్ అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. ఓకే, తర్వాత అప్పట్లో 2019 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, మీకు ఇచ్చిన హామీ మేము నెరవేరుస్తాం, ఖాళీగా ఉన్న అన్ని టీచర్ ఖాళీలు దాదాపుగా 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రస్తుత గవర్నమెంట్ దాన్ని భర్తీ చేయడం లేదు, నన్ను అధికారంలోకి తీసుకురండి నేను టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే తీరా అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక ఏముంది, 2024 ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుంది, అప్పటి వరకు నోటిఫికేషన్ అతి గతి లేదు, నోటిఫికేషన్ వస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది. సో ఇలా దీనివల్ల ఈ నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది సార్. రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఓకే, బాగా ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ జరిగింది ఎగ్జామ్, దానికి సంబంధించి కూడా మనం వీడియోలు, ఆన్లైన్ క్లాసులు, ఫ్రీ టెస్టులు, ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా మనం టెస్ట్ అనేవి పెడుతూ ఉంటాం. ramramesh.in, ramramesheducation.in, ramramesh online classes అనే యాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఎవరైతే కోచింగ్కి వెళ్ళని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇటువంటి టైంలో ఏంటంటే గవర్నమెంట్స్ కూడా సరిగా నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇవ్వడంలో గవర్నమెంట్స్ అంత చిత్తశుద్ధిగా లేవు అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే, ఎందుకంటే మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. రీసెంట్ గానే ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల కోసం అన్న టైప్ లో గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చాయి. డిఎస్సి కూడా రావాలి, డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మీ ద్వారా కూడా నేను. మీరు ఈ మాట అన్నారు కదా, రీసెంట్ గా తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, కాంగ్రెస్ విక్టరీ కొట్టింది, కేటీఆర్ గారు బయట ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా ఇదే, మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది, నోటిఫికేషన్స్ రాలేదు అని. సో ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఏంటంటే ఒక అభ్యర్థి 100 మందికి చెప్తాడు. ఇప్పుడు టీచర్ పని ఏంటి, నువ్వు ఈ పని చేయరా బాగుంటుంది, ఈ పని చేయరా బాగుంటుంది, ఈ పని చేయకి, చదువు ఇది చదవకో, అది చేయి ఇది చేయకు అని చెప్పేసి ఒక టీచర్ అభ్యర్థి ఆ టీచర్ ట్రైనింగ్ కోర్సే చేస్తాడు. ఒక 2 సంవత్సరాల పాటు ఒక ట్రైనింగ్ తీసుకుంటాడు. అలాంటి టీచర్ జాబ్సే ప్రజెంట్ భర్తీ చేయకుండా స్కూల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి, మంచిగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంటే మనకి పాఠశాలలో ఒక దేవాలయం అనుకుందాం, అవును, దేవాలయం లాంటి పాఠశాలలు ఉన్నప్పుడు మనకి ఆ దేవాలయాల్లో ఉపాధ్యాయుడు ఒక దేవుళ్ళు అంటాడు. ఆ ఉపాధ్యాయుడు లేనప్పుడు అక్కడ సక్రమంగా విద్యాబోధన ఎలా అందుతుంది? అస్సలు అందదు. అందుతుందా? మామూలు ఉపాధ్యాయుడు ఉంటే గానీ చదువుకోరు. సెంట్రల్ గవర్నమెంట్స్ లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 50,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మనకి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ మన అధికారులు ఏమన్నారంటే అన్ని పోస్టులు ఖాళీ లేవు, అన్ని లేవు, 18,000 చిల్లర పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. మళ్ళీ 8,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అసలు ఏది కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇటు తెలంగాణ గురించి మాట్లాడుకున్నా ఇదే పరిస్థితి, 5,000 పైగా పోస్టులకు సంబంధించి డిఎస్సి ఇచ్చారు. అప్పట్లో డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వాలు మారిపోవడం మనం చూసాం. నిరుద్యోగుల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ మీ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ మీరు కంటైన్ చేస్తారు, నలుగురికి చెప్తుంటారు, నలుగురు బాధను మీరు పంచుకుంటారు కదా, మరి ఇంట్లో అమ్మా నాన్న లైక్ ఇవన్నీ చేస్తుంటారు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చూసి ఏమంటుంటారు? మా అమ్మ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, నేను ఏం చెప్పినా గానీ. అమ్మ పేరు మేడిశెట్టి వరలక్ష్మి గారు. ఓకే, చాలా బాగా నాకు ఒక బ్యాక్ బోన్ లో నిలబడతారని చెప్పుకోవచ్చు. ఏంటంటే నేను ఏదైనా ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను, అమ్మ ఇలా ఆయన రమ్మన్నారు ఆదాన్ టీవీ నుంచి అంటే వెళ్తున్నానంటే వెళ్ళినాన్న, ఇలా ప్రతి విషయంలోనూ కూడా నేను మా అమ్మకి చెప్తాను, ఏం చేసినా చెప్తాను, అమ్మ ఈ నెల జీతం ఎంత పడింది, నేను నెక్స్ట్ ఇది చేయబోతున్నాను, అమ్మ ఈ అవార్డు నాకు వచ్చింది, ఏదైనా కూడా ఫస్ట్ మా అమ్మతో నేను షేర్ చేసుకుంటాను. మా బాండింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అందరికీ కూడా ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, పిల్లలతో మాట్లాడాలి. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలతో ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఒక అట్మాస్ఫియర్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు భయపడకుండా ప్రతి దాన్ని కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్లో చాలా ముందుకు వెళ్ళడానికి ఒక స్కోప్ అయితే ఉంటుంది. ఆ విషయంలో మా అమ్మగారు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా ఫాదర్ కూడా ఫార్మర్, ఆయన కూడా పనిచేస్తూ ఉంటారు, ఆయన కూడా మంచిగానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా నేను వీడియోలన్నీ కూడా ఇంట్లోనే రికార్డ్ చేసేవాడిని. ఇప్పుడు ఇంతకుముందు 2018 నుంచి 2022 వరకు కూడా స్పెషల్గా నాకు స్టూడియో అంటే ఏమి ఉండేది కాదు, కొత్తగా పెట్టారు కదా స్టూడియో, అప్పుడు స్టూడియో లేనప్పుడు ఇంట్లోనే చేసేవాడిని. నేను వీడియో చేస్తానంటే మా అమ్మ వంటింట్లో ఏం పని చేస్తున్నా కానీ
పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది మేడం. ఓకే, సౌండ్ డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఓకే, ఫాదర్ గానీ మదర్ గానీ అస్సలు ఇంకా వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడక మా అబ్బాయి వీడియో చేస్తున్నాడు అన్న టైప్ లో చాలా బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వల్లగానే ఒకరు ఒకరు వంద 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 లక్షల లక్షల సబ్స్క్రైబర్స్, 5 లక్షల దాకా వస్తున్నారు ఇప్పుడు. ఎడ్యుకేషన్ లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం కనిపిస్తుంది. స్కూల్ కి వెళ్ళాం మేము, నేనే ఉన్నా స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. బట్ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సబ్స్క్రైబర్స్ కావాలంటే ఏదో నామ్కి వాస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. కంటెంట్ నచ్చి, కంటెంట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటే, జనాలకి నచ్చుతుంటేనే మీరు సబ్స్క్రైబర్ ని తెచ్చుకోగలుగుతారు. యా, సో ఇది నిజంగా అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అండ్ మరి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎలా గుర్తిస్తుంటారు? స్టార్టింగ్ లో తెలదు కదా చాలా మందికి, స్టార్టింగ్ లో 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, 150,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏంద్రీడు సెల్తో కూర్చొని ఉంటాడు, కంప్యూటర్లు అంటూ ఉంటాడు, ఇలా ఉంటది. అంటే విలేజ్ వాతావరణం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లంగా కాబట్టి అటు సైడ్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్. ఏ సెల్ నొక్కుంటూ ఉంటాడు అని చెప్పు, ఏం చేస్తూ ఉంటాడు, మీ కంప్యూటర్ కంప్యూటర్ ఈ వర్క్లు చేస్తానంటూ ఉంటాడు అని చెప్పేసి అనుకునేవారు. తర్వాత ఏంటంటే 1 by 1 సబ్స్క్రైబర్స్ పెరగడం, తర్వాత జనం గుర్తించడం మొదలు పెట్టారు. ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి అప్పటి వరకు తెలీదా? అంటే పెద్దగా తెలదు. అయ్యో, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కొద్దిగా తక్కువ ఉంటారు కాబట్టి. ఓకే, అందుకు. అంటే మనకు మనకుండి సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉంటారు కాబట్టి ఇప్పుడు పర్లేదు. ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ గా నిన్ననే హైదరాబాద్ లో మనకి టీ హబ్ లో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ కూడా మనకి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మనం చేసే కృషిని గుర్తించి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇటువంటి అవార్డులు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ పోస్టింగ్ చేసినప్పుడు కానీ జనాల నుంచి వచ్చే ప్రియేషన్, ఈ వాళ్ళు రిసీవ్ చేయడం. మీరు అన్నారు మాది ఏదో చిన్న పల్లెటూరు అనుక, నా పల్లెటూరులో మాణిక్యం లాంటి మిమ్మల్ని గుర్తుపట్టి ఇంత దూరం తీసుకొచ్చారంటే అంత ఈజీ కాదు. యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఇక వెబ్సైట్ లో కూడా స్టార్ట్ చేసాం అన్నమాట మేము. వెబ్సైట్స్ అంటే మీరేం సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ అయితే కాదు, ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. కొత్తగా నేను ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒక వెబ్సైట్ తయారు చేయించాను. 20,000 అమౌంట్ ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేస్తే మనం ప్రతిదానికి దాన్ని రెన్యువల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక వెబ్సైట్ నడాలంటే దానికి హోస్టింగ్ అని, డొమైన్ అని, ఆ హోస్టింగ్ డొమైన్ లింక్ చేయడం, మళ్ళీ ఎక్కువ మంది ఆ వెబ్సైట్లోకి వస్తే ఆ వెబ్సైట్ క్రాష్ అవ్వడం, ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వాటికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టడం ఏంటని చెప్పేసి ఒక నైట్ కూర్చొని దాని గురించి ఫుల్ గా స్టడీస్, ఏదైనా చేయాలనుకున్నానంటే ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసే లేదా నాకు మనస్తంత ఉండదు అసలు. అలా ఆ కంప్లీట్గా ఆ వెబ్సైట్లు ఎలా చేయాలి, అసలు డొమైన్ అంటే ఏమిటి, హోస్టింగ్ అంటే ఏమిటి, అసలు బీటెక్లో ఎంటెక్లో చేసిన వాళ్ళే వెబ్సైట్లు చేయొచ్చా. నేను చదివింది ఒక ఆర్ట్స్ కోర్స్, బీకామ్ కంప్యూటర్స్. నేను కూడా ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కూడా ఆప్టిమైజ్ చేసుకుని ఆటోమేటిక్గా నేను ఓన్గా వెబ్సైట్లు తయారు చేయడం మొదలు పెట్టాను సొంతంగా. ఇప్పుడు హోస్టింగ్ నేనే కొని నేనే దాన్ని లింక్ చేసి టెక్నికల్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెట్కి సంబంధించి ఎగ్జామ్ జరిగిందంటే ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం ఒక 60 రోజులు తెలుగు సబ్జెక్ట్ నుంచి ఒక 30 టెస్ట్లు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఒక 30 టెస్ట్లు. ఎక్కడ తెచ్చుకుంటారు అవన్నీ? లైబ్రరీకి వెళ్తారు. అవన్నీ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా సార్, 1 to 10th class, ఆ 1 to 10th class టెక్స్ట్ బుక్లకు సంబంధించి కానివ్వండి, ఇంకేదైనా ముఖ్యమైన మెటీరియల్ ఉంటే అకాడమీ టెక్స్ట్ బుక్లను బేస్ మెయిన్గా బేస్ చేసుకుంటాం. దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్ని బిట్స్గా నేను తయారు చేస్తాను. నేను మా టీం ఉంటుంది, మా టీం ఒక ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. బొండ వీరనారాయణ అని చెప్పేసి ఒక ఆయన, ఆయన మెయిన్ గా పీడిఎఫ్లకు సంబంధించి టైపింగ్ గానే ఉండి ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు. ఇంకొకరు ఏంటంటే వెబ్సైట్ లో టెస్ట్లు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు, మేడిశెట్టి శ్రీ నాగసాయి అని, తర్వాత రాజు కాలే రాజు అని. ఈ విధంగా మాకు బ్యాక్గ్రౌండ్ వీళ్ళేంటంటే మెయిన్ వర్కర్ అయితే బొండ వీరనారాయణ అని చెప్పేసి ఆయన ఉంటాడు, ఆయన పనిచేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఏంటంటే నేను టైమింగ్ ని బట్టి వాడతాను అన్నమాట. ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే పీక్ సిచ్యువేషన్ ఉంటాయి కొనుక్కోండి, డిఎస్సికి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ రన్ అయినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక టెస్ట్ పెడితే సరిపోదు. ఒక టెస్ట్ పెట్టి ఆ రోజులో 4-5 టెస్టులు కూడా పెట్టాలి. అలాంటిదప్పుడు బ్యాక్ ఎండ్లో వీళ్ళని వేరే వాళ్ళని కూడా ఆ వెబ్సైట్లో కంటెంట్ లోడ్ చేయనక్ కానివ్వండి, టెస్ట్లకు సంబంధించి నేనేదైతే నేను జస్ట్ తయారు చేసిస్తా, వాళ్ళని దాంట్లో ఇన్సర్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి నేర్పించా, వాళ్ళు చేస్తారు. ఎప్పుడన్నా అనిపించదా నేను ఎందుకు వీళ్ళకి ఇవన్నీ హెల్ప్ చేయాలి, జనాలకి క్వశ్చన్ పేపర్లు వల్ల నా వల్ల ఏమవసరము, అంటే నన్ను గుర్తించారో గుర్తుపడతారో, నాకెందుకు, నేను నా పొలం పని మీద వీడియోలు చేసుకుందాం, ఇట్లా అనుకోలేదా? ఒక డైలాగ్ వస్తుంది అదంటే, మందలో ఒకరిగా కాదు 100లో ఒకరిగా ఉండు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది.
అందరిలో ఒకళ్ళ కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఆలోచన శక్తి ఒకేలా ఉండదు. అవును, ఒకరికి బిజినెస్ మైండెడ్ ఉంటారు, ఒకళ్ళేమో జాబ్ చేయాలనే మైండెడ్ ఉంటారు, ఒకళ్ళేమో ఇలా పాపులర్ అవ్వాలి, లేదా ఒకళ్ళేమో ట్రావెల్ చేయాలి, రకరకాల మైండ్ సెట్లు ఉంటూ ఉంటాయి. అయితే నాకైతే మెయిన్గా ఏమనిపిస్తూ ఉంటుంది అంటే నాకంటూ గుర్తింపు రావాలి, కానీ అదేంటంటే అది జనానికి కూడా ఉపయోగపడాలి, అది కూడా బాగా ఉపయోగపడాలి అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఈ కంటెంట్ చేయడానికి ఓకే. అంటే రెండు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, అంటే ఈ ఆంధ్ర వాళ్ళలో కూడా ఎక్కువ, అంటే స్టేట్ విడిపోయిందన్నా రెండు వచ్చింది కాదు సార్. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు సెపరేట్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ నోటిఫికేషన్ వస్తుంది, తెలంగాణలో సచివాలయ నోటిఫికేషన్ రాదు. ఓకే, ఇక్కడ పెట్టిన వీడియోలు ఇక్కడ వీళ్ళకి ఇరిటేటింగ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అక్కడ ఆలోచించి కూడా మళ్ళీ వాళ్ళ కోసం ఇంకొక ఛానల్. అవును, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెపరేట్గా, తెలంగాణకి సంబంధించి సెపరేట్గా. అంటే ఇక్కడ ఇక్కడ నోటిఫికేషన్లో టైం వేరే ఉంటుంది, ఇక్కడ నోటిఫికేషన్ల టైం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక టీచర్ ఎగ్జామ్ పెట్టిన డిఎస్సీనో టెట్టో ఇలాంటి ఎగ్జామ్స్ పెడితే క్రాక్ చేస్తారు కదా? ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నాది క్వాలిఫైడ్. అవును చెప్పారు. అయితే మన సబ్స్క్రైబర్స్లో, నేను చెప్తున్నా 420,000 సబ్స్క్రైబర్స్లో మన వీడియోలు చూసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. నేను బల్ల బుద్ధి చెప్పగలను ఖచ్చితంగా, కొన్ని వేల మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అవ్వడానికి మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడింది. ఈ వీడియో కింద కూడా చాలా మంది కామెంట్ చేస్తారు, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, పోలీస్ జాబ్స్ కూడా పెడతారు కదా? అవును సార్. అవును, సో బేసిక్గా చాలా మంది పోలీస్ జాబ్స్ క్రాక్ చేయాలంటే ఎగ్జామ్స్ లోనే మాక్సిమం ఫెయిల్ అవుతుంటారు, ఫిట్నెస్ పాస్ అయినా సరే. మరి ఇది ఎట్లుంటుంది? ఏంటంటే సార్, మనకి పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, సిలబస్ చాలా మందికి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు విద్యార్థులు ఉంటారు. తెలుగు విద్యార్థులకి ఇంగ్లీష్ సిలబస్ అనేది అర్థం కాదు. ఆ ఇంగ్లీష్ సిలబస్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి సిలబస్ ramramesh.in అనే వెబ్సైట్ లో పెట్టడం కానీ వీడియోలు చేయడం కానీ మనం అంతే ఎంత అవుతుందో అంతవరకు మనం చేస్తాం సార్. వాళ్ళు కూడా ఓన్గా చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సపోర్ట్ ఎంతైతే చేస్తున్నామో వాళ్ళ ఓన్ బర్నింగ్ డిజైర్ కూడా అంతే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు కూడా ఎంతో కొంత సమయం కేటాయించి దాన్ని చదివి ఇటువంటి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కానీ, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఏంటంటే అసలు ఎగ్జామ్ మీద భయం పోగొట్టినాక అనమాట. ఇప్పుడు క్వశ్చన్ అనేది వాడు ఎలా అడుగుతాడో మనకు తెలియదు. ఇప్పుడు ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం మన వంతు ఎన్నో కొన్ని మనం తీసుకురాగలిగామంటే దానికి సంబంధించి ఆ జనం దాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి. ఓకే, బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, జనరల్గా మీరు ఇంత కష్టపడి అందరికి నేర్పిస్తుంటారు, వాళ్ళు అంటే తెలుగు మీడియం వాళ్ళకైనా సరే అర్థమయ్యే విధంగా క్వశ్చన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై ఎలా కావాలో ఇది మీ ఇంటెన్షన్? అవును. కొన్నిసార్లు మనకు తెలిసిందే బయట ప్రతిదీ కొన్ని స్కామ్స్ అవుతుంటాయి, క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటాయి, ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? చాలా బాధ అవుతుంది. ఇప్పుడు లక్షలకు లక్షలు కోచింగ్లు ఖర్చు పెట్టి కొంతమంది పేద విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకుంటారు కదా, కోచింగ్ సెంటర్లకి వెళ్ళి తిని తినక తాగి తాగక చాలామంది కోచింగ్లు తీసుకుని కష్టపడి అహర్నెస్లు శ్రమించి ఇటు ఆన్లైన్ ఏదైతే నిపుణులు ఉన్నారో వీళ్ళందరూ బోధించే వీడియో పాఠాలను చూసి ఇలా చేస్తున్నప్పుడు ఏదైనా పేపర్ లీక్ అయింది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా, 4 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, 5 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, ఇలా పేపర్ లీక్ అయ్యి బాగా రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఎంత బాధ అవుతుంది. ఇటువంటిటప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని పటిష్టం చేయాలి. టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థని పటిష్టం చేయాలి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలను పటిష్టం చేయాలి. మనకి సెంట్రల్లో యూపీఎస్సి అని ఒకటి ఉండదు సార్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని రాజకీయ ప్రమేయం ఉండదు అక్కడ. ఆ యూపీఎస్సి ఏదో దాని పని చేసుకుంటూ పోతుంది. అవును, ఫలానా ఈ డిసెంబర్ మేలో నోటిఫికేషన్ ఇది వస్తుంది, 2022లో 2023లో ఇది వస్తుంది, 2024లో ఇది వస్తుంది. రాజకీయ ప్రమేయం ఉండదు అక్కడ యూపీఎస్సిలో. ఓకే, ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టైప్ ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతే చిత్తశుద్ధితో వర్క్ చేస్తే ఈ పేపర్ లీకేజీ అనేది అసలు ఈ మాటే మనకి వినపడదు. ఓకే, బట్ బేసిక్గా అలాంటి జరిగినప్పుడు కొంతమంది ఏదేదో చేసుకుంటారు డిప్రెషన్లోకి వెళ్ళి. అవి నిజంగా చాలా మందికి ఏంటంటే దీన్ని ఎలా చేంజ్ చేయాలనేది అర్థమే కాదు. అండ్ మీ చుట్టుపక్కల ఏరియాలో ఎవరన్నా మీ ఇంటర్వ్యూ చూసి జాబ్స్ వచ్చిన వాళ్ళు మీరు చెప్పారు బల్ల కొద్ది వేల మందికి వచ్చినాయని, మరి ఎవరన్నా ఇంటికి వచ్చి అన్న నీ వల్ల నీ నాకు హెల్ప్ అయింది, నేను ఈ ఉద్యోగం తెచ్చుకోవడంలో నీ నీ పాత్ర కూడా కొంచెం ఉంది అని చెప్పే వాళ్ళు ఉన్నారా? మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది సార్, రామ్ రమేష్ ప్రొడక్షన్ అని, దానిలో దగ్గర దగ్గర 30,000 మంది ఫాలోవర్స్ అందులో ఉంటారు. కొన్ని మాకు ఒక
బుక్స్ అయ్యి మేము డిఎస్సికి సంబంధించి సెల్ చేసినప్పుడు ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి సంబంధించి కొన్ని వేల మంది వందల మంది మెసేజ్లు అయితే పెట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు 2022 టైంలో టెట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు దాన్ని, అది డిఎస్సి రాసేందుకు ఒక తొలిమెట్ అన్నట్టు. ఓకే, ఆ టెట్ ఎగ్జామ్ లో 150 మార్కులకి 143 మార్కులు, 150 మార్కులు ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్ నా దగ్గర చూపించమంటే చూపిస్తాను నేను. అలా ఇంటర్వ్యూ మనకి ఆ స్క్రీన్ షాట్లు, మాకు వచ్చిన స్క్రీన్ షాట్లు కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ. ఓకే, మరి మీ ఆశయం ఏంటి అసలు? ఇంకా ఏమేంటంటే సార్, మనం అంటూ 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు ప్రజెంట్ రామ్ రమేష్ ప్రొడక్షన్ అని ఒక యూట్యూబ్ స్టూడియో కూడా నేను బిల్డ్ చేసుకున్నాను. అవును, 10 లక్షలు పెట్టి చేశారు, వీడియో పెట్టారు. ఓన్లీ నా స్టూడియో కట్టడానికే నాకు 6 లక్షలు అయింది. మళ్ళీ ఇంటీరియర్ కానీ, ఎక్విప్మెంట్, టెక్లు, కెమెరాల గురించి, మైకుల గురించి మీకు చెప్పక్కర్లేదు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఫ్యూచర్ లో డిజిటల్ బోర్డ్ ప్లానింగ్ కూడా ఉంది. ఏంటంటే మనకంటూ ఎంతో కొంత మనం అంటూ సార్స్ ని తీసుకొచ్చి క్లాసులు చెప్పించే స్టేజ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక థాట్ అయితే ఉంది. ఎలా అంటే ఇది జనానికి ఉపయోగపడదు. ఆంధ్రప్రదేశ్లో రామ్ రమేష్ ప్రొడక్షన్ కానీ, తెలంగాణలో రామ్ రమేష్ ఆర్మీ కానీ, ఈ మనం చెప్పే క్లాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉపయోగం. ఇప్పుడు జాబ్స్ చదివిన వాళ్ళు చదువుతూనే ఉంటారు, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, ప్రభుత్వ వాళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది. ఈ ఇది ఏదైతే ఎడ్యుకేషన్ సెక్టార్ ఉందో, ఎడ్యుకేషన్ సెక్టార్ను కూడా ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే, అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఓకే, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది కూడా చదువుతున్నాను దాంట్లో కూడా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరికి కాలుతుంటుంది, అరే వీడు ఎదుగుతున్నాడు అని. సో ఎవరన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, ట్యూషన్స్ వాళ్ళు కానీ మీ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఫ్రీగా చెప్తున్నారు, ఇట్లాంటివన్నీ ఆపేయండి, మేము డబ్బులు ఇస్తామని ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారా? ప్రమోషన్లు అవి వస్తూ ఉంటాయి సార్, చాలా ప్రమోషన్ నాకు మెయిల్కి కూడా చాలా ప్రమోషన్లు వస్తూ ఉంటాయి, చేయండి సార్ పబ్లికేషన్ ప్రమోట్ చేయండి అని చెప్పేసి. కానీ ఏంటంటే నాకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నప్పుడే నేను అసలు ప్రమోషన్లు ఎక్కువగా చేయను. అసలు ఓన్గా నేనే ఒక డిఎస్సికి సంబంధించి మాత్రమే మెటీరియల్ ఒక్కటే నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను బిట్స్కి సంబంధించి, ఇంకా మిగిలిన ఏ మెటీరియల్ కూడా నాకు ప్రమోట్ చేయబుద్ది కాదు. బట్ ఇట్లా బెదిరించే వాళ్ళు వచ్చారు ఎప్పుడన్నా? బెదిరిస్తారు వచ్చాయి కదా, బెదిరింపులు వస్తాయి సార్. అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్తో వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఒక 100 మందిలో 90 మందికి నచ్చిందంటే 10 మందికి నచ్చకపోవచ్చు, 5 మందికైనా నచ్చదు. నచ్చకపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకుంటే మనం అక్కడితో ఆగిపోతాం. ఓకే, ఎప్పుడన్నా లోగా ఫీల్ అయ్యి కంటెంట్ అంటే జనాలకు బాగా రీచ్ వెళ్ళట్లేదని స్టార్టింగ్ స్టేజ్లలో ఇది వద్దు ఆపేద్దామని అనుకున్నారా? ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు నాకు. వ్యూస్ని పట్టించుకుని వీడియోలు చేసి ఆ ఉద్దేశం అయితే లేదు. కానీ ఏంటంటే కంటెంట్ మీరు చూస్తే దాదాపుగా 2300 వీడియోలు 2300 వీడియోలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా జనానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉంది, ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆ వీడియోకి 1000 వ్యూస్ వచ్చినా, 2000 వ్యూస్ వచ్చినా, 100000 వ్యూస్ వచ్చినా వ్యూస్తో సంబంధం లేకుండా వీడియోలు చేస్తాను కాబట్టి అందరికీ నడుస్తున్నారు. ఓకే, మీ ధైర్యం ఎవరు? నాకైతే మాత్రం ఫుల్గా సపోర్ట్ చేసి వచ్చేసరికి మా మదర్. అమ్మగారు మదర్ ఖచ్చితంగా, ఆవిడ చదువుకుంది 8th క్లాసే. ఓకే, 8th క్లాస్ జస్ట్ 8th క్లాసే చదివింది, కానీ జర్నలిజం చదువుతున్నా నాకు కూడా సలహాలు ఇచ్చేంత. వాళ్ళు జీవితాన్ని చదువుతారు, మనం బుక్కులు చదివి ఏదో చెప్తుంటాం, అంటే ఏదో ఇన్ ద సెన్స్ కొంచెం మంచిగా చెప్తాం, బట్ వాళ్ళ జీవితాన్ని. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. అన్న, చెల్లి, తమ్ముడు, అక్క మ్యారీడ్, ఓకే, పావని, తర్వాత మా ఫాదర్ మేడిశెట్టి వెంకటేశ్వర్లు, ఇంకా ఫ్యామిలీ కానీ లోకల్లో ఉండే ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అందరినీ, నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అందరినీ కెలుపుకుంటూ పోయే కంటే అందరిని కలుపుకుని పోయే ఉద్దేశం ఉన్నది. సమాజంలో ముందర ఉండాలంటే అందరు కలిసే ఉండాలి, అందరు కలిసి. నేను ఒక్కడనే ఉండా అంటే కుదరదు. అవును, ఓకే, అందరు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా మా విలేజ్ లో కానీ ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ సంఘటన జరిగింది చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు తిరుపతి, ఒకసారి నేను తిరుపతి వెళ్ళా, రీసెంట్ గా 3 నెలల క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు అందులో ఒక ఆయన పని చేస్తున్నాడు. ఆయన డ్రెస్ వేసుకుని పోలీస్ డ్రెస్, సార్ మీ సబ్స్క్రైబర్స్, సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను పోలీస్ డ్రెస్ వేసుకొని. ఆయన వచ్చి మాట్లాడినప్పుడు చాలా సంతోషమైంది. అప్పుడు మీరు ఏం చేశారు సార్ అని చెప్పేసి అడిగితే, ఇలా డిఎడ్ కోర్స్ కూడా చేశాను సార్, ప్రజెంట్ డిఎస్సి కోసం కూడా ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సిచ్యువేషన్ బట్టి ఈ జాబ్ కూడా కంటిన్యూ చేయవలసి వస్తుందని చెప్పారు. ఓకే, బట్ మీరు అన్నారు కదా అంటే మీకు ఆల్రెడీ జాబ్ క్రాక్ చేశారు, మళ్ళీ డిఎస్సి కోర్సు కూడా చేశారు, జర్నలిజం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బేసిక్గా
మంచిని ప్రమోట్ చేసే ఏదైనా ఇప్పుడు ఒక మీడియా ఛానల్ కానీ ఎందులో అన్నా మంచిని ప్రమోట్ చేసేందుకు ముందుకు వెళ్ళాలంటే ఏదైతే ఈ కోర్సులు ఉన్నాయో, ఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అనేది ఇది ఒక బేస్లో మనకు ఉపయోగపడుతుంది. ఫర్దర్గా న్యాయపరంగా వచ్చే వివాదాలు కానివ్వండి, ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది రాజకీయం అయినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ జర్నలిజం అనేది నా ప్రొటెక్షన్కి నేను అదేవిధంగా ఫర్దర్గా సంఘంలో ఒక మంచిని పెంపొందించేందుకు నా ప్రయాణం కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. చూద్దాం ఎంతవరకు. నైస్ నైస్. మరి ఓవరాల్గా మీ మనస్ఫూర్తిగా మీ సబ్స్క్రైబర్స్ కానీ అంటే వాళ్ళే మీకు మనస్ఫూర్తిగా చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పుడైనా అడిగితే మీ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. బేసిక్గా వాళ్ళ వల్ల కూర్చున్న యూట్యూబర్కి మంచి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మరి టూ అండ్ గో అంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చుతుంది, మీ కంటెంట్ వల్ల ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేసే సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి పనిచేసే తత్వం పెంపొందించుకోవాలి. నేను అప్పట్లో మాకు బేసిక్గా మా ఫ్యామిలీలో అందరూ కూడా స్టిక్కరింగ్ షాపులు కానీ ఫ్లెక్స్ షాపులు కానీ చేస్తూ ఉంటారు. అది బ్యాక్గ్రౌండ్లో బిజినెస్ వర్క్లు అయితే మా ఫ్యామిలీ అంతా కూడా ఈ వర్క్లే చేస్తూ ఉంటారు. నేను అప్పట్లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసేటప్పుడు నేను పెదలంక, యానం ఇటు అమలాపురం కాలేజ్ ఉండేది. ఇక్కడ ఈ పెదలంకని యానం వచ్చి అక్కడి నుంచి ఇలా ఇక్కడ సర్కిల్ జరిగేది ఎలా అంటే, నేను కాలేజీ నుంచి వచ్చినప్పుడు 5కి ఆ షాప్ దగ్గర దిగిపోయాను. షాప్ దగ్గర దిగి 9 లేదా 8 ఖచ్చితంగా ఒక 4 గంటల పాటు అక్కడ వర్క్ చేసేవాడిని. వర్క్ చేసి 50 రూపాయల స్థాయి అక్కడ చేస్తే నాకు 50 రూపాయలు వచ్చింది పాకెట్ మనీకి. ఓకే. అలా 50 రూపాయల నుంచి అలా మొదలైన నా ప్రయాణం ఈరోజు పర్లేదు, చాలా మంచిగానే ముందుకు వెళ్తూ ఉంది. ఈ 50 రూపాయల నా ప్రస్థానం ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడినప్పుడు మాత్రమే మీకు ప్రతిఫలం అనేది దక్కుతుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత టైం ఇవ్వండి. ఫర్దర్గా మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకునేందుకు కొంత సమయం అయితే కేటాయించాలని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను. ఇప్పుడు కూడా ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించి కొన్ని కొన్ని కోర్సులు ఉంటాయి, మీకు యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. జావా కానీ, మనకి పైథాన్ కానీ, మనకి ఇంకా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఇటువంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలామంది దగ్గర ఉండట్లేదు. డిగ్రీలు పట్టాలు ఉంటున్నాయి, కానీ ఇటువంటి కంప్యూటర్ స్కిల్స్ని కూడా ప్రతి ఒక్కరు పెంచుకోవాలి అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఫర్దర్గా ఇక్కడ ఈ సర్టిఫికెట్లతో పాటు స్కిల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జాబ్ రావడానికైనా లేదా మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టడానికైనా మీరు ఏదైనా సొంతంగా చేయడానికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమయం ఇవ్వండి, కష్టపడండి అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా గట్టిగా. నైస్. ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఏదో లక్షలకు లక్షలు వేలకు వేలు ఏమి వచ్చేయదు. కానీ ఏంటంటే నాకు వచ్చిన ఫస్ట్ సాలరీ 13,500 రూపాయలు అనుకుంటా, $193 ఏమో వచ్చింది అప్పుడు. రెండు సంవత్సరాలు ఇప్పుడు 2,000 పర్లేదు, బాగానే ఉంది. అంటే అమౌంట్ అది చెప్పి ఆ ఉద్దేశం నాకు లేదు. బేసిక్గా మీకు కూడా ఒక ఆనందం ఉంటుంది కదా. పర్లేదు సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత అయితే సంపాదిస్తాడో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం కంటే ఎక్కువగానే సంపాదించే స్టేజ్లో ప్రస్తుతం ఉన్నాను. కాబట్టి ఇది మరింత ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ నేను ప్రజెంట్ జాబ్ ఇచ్చే సిచ్యువేషన్లోనే ఉన్నాను. ఎందుకంటే నా ఆల్రెడీ నా కింద మా టీం కూడా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ 10K సాలరీతో అంటే మరీ ఎక్కువ జీతాలని నేను చెప్పను. ఎంత నా వల్ల అట్లీస్ట్ మీ వల్ల ఒకరికి ఉపాధి వస్తుంది, వీడియోస్ చూడడం వల్ల ఒకరికి జాబ్ వస్తుంది. ఒక 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒకరు వర్క్ అయితే చేస్తున్నారు, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఆయనకి నేను యావరేజ్గా మొత్తం యావరేజ్గా చూస్తే 10K సాలరీ అయితే గత 2 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నాను. ఇంకా మిగిలినవి మనకి ఏవైతే పార్ట్ టైం వర్కర్స్ ఉంటాయో అవి కూడా. ఓకే. సో ఒంటరిగా స్టార్ట్ అయిన మీ జర్నీ అంటే జనాలకి సహాయపడే ఈ కంటెంట్ రెండు కూడా బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి మీకు నిన్న అవార్డు వచ్చింది. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు అండ్ మీ నుంచి జనాలకి మీరు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, మీ వల్ల మీ మైండ్స్లో ఉన్న థాట్ కూడా కరెక్ట్గా చెప్పారని నాకు అనిపించింది. తల్లిదండ్రులు కూడా ఒక విషయం చెప్పాలి సార్, ఎందుకంటే పిల్లల్ని భయపెట్టి పెంచకండి. ఇప్పుడు చిన్నపిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఈ వయసు ఏంటంటే నేర్చుకునే వయసు. ఈ నేర్చుకునే వయసులో ఖచ్చితంగా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించండి. ఇక్కడ చాలామంది స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో మన వాళ్ళు ఆడాలి. అక్కడ కూడా మనం కప్పులు తేవాలి. ఓన్ బిజినెస్లు పెట్టాలి. ఒకరి కింద పని చేయడమే కాదు, మనం కూడా పనిచ్చే స్థాయికి వెళ్ళాలి. ఇటువంటి కొత్త విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇవ్వండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మీరు కూడా చూసారు కదండి రామ్ రమేష్ గారు, సో బేసిక్గా ఆయన యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, దాని వెనుకాల ఉన్న సీడ్ ఏంటి, ఇవాళ ఆ ఛానల్ ఏ రేంజ్ వరకు వెళ్ళింది, అండ్ ఇది జనాల కోసం ఆయన క్రియేట్ చేసిన ఛానలే తప్ప ఆయన స్వలాభం కోసం కానీ డబ్బులు సంపాదించుకోవాలని ఇంటెన్షన్తో చేసింది అయితే 100% కాదు. మరి ఈ ఛానల్లో చూసే కంటెంట్ ద్వారా మీలో ఎంతమందికి జాబ్ వచ్చింది, సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇంటర్వ్యూ చూసాక ఏమనిపించిందో కూడా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.